ఎటువంటి మానసిక సమస్యలకైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చైల్డ్ సైకాలజీ మెమరీ టిప్స్ కోసం సంప్రదించండి. శ్రీ జ్యోతిర్మయ్ సైకాలజిస్ట్ కర్నూల్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 800081. డిజైన్ యువర్ బేబీ కార్యక్రమానికి స్వాగతం. ఆదరిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నేను మీ జ్యోతిర్మయ్ సైకాలజిస్ట్. డిజైన్ యువర్ బేబీ రెండవ కార్యక్రమంలో బిడ్డ పుట్టక ముందే భార్యాభర్తలు ఇద్దరూ మానసికంగా శారీరకంగా సన్నద్ధంగా ఉండాలి అని ఒక అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసిన ఒక ఫేస్బుక్ మిత్రురాలు తను ఇలా మాట్లాడింది, మేడం కొత్తగా పెళ్ళైంది, పిల్లలు కావాలనుకుంటున్నాం, నేను మరీ అంత శారీరకంగా దృఢంగా లేను, హెచ్బి పర్సంటేజ్ 9 ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మొన్న ఒకసారి, ఆవిడ ఐరన్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి, కాస్త నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి, చక్కగా తొందరగా రికవర్ అవుతారు మీరు, ఇది మెయింటైన్ చేయాలి మీరు అన్నట్టుగా చెప్పారు. కానీ మా తాతగారు ఎప్పుడు, మేము ఒక గురు పరంపరని ఫాలో అవుతుంటాం, ఆయన తల్లి ఎప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటేనే బిడ్డకు చాలా మంచిది అనే విషయాలు మా అత్తగారికి మా అమ్మ వాళ్ళందరికీ చెప్తూ వచ్చారు ఆయన. ఇప్పుడు ఇంట్లో అదే కొనసాగుతూ ఉంది. మరి నేను ఏది నమ్మాలి, సాత్విక ఆహారమా, డాక్టర్ చెప్పినట్టు ఈ ఆహారాన్ని తీసుకోవాలనని తను తన డౌట్ని అడిగారు. అన్నిటికంటే ముందు మీరు ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒక విషయం ఉందండి, దాని గురించిన అవగాహన పెంచుకోండి. ఒక చిన్న కథ. ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు ఒక స్త్రీకి ఉన్నట్టుండిగా బాగా చెస్ట్ పెయిన్ అనిపించింది. వెంటనే అక్కడ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒక డాక్టర్ వచ్చేసి ఆమెని, మీరు నోట్ తెరచండి అమ్మా అని ఆమె నోట్లో ఒక చిన్న ట్యాబ్లెట్ని పెట్టి, ఇది నాలుక కింద అలాగే పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకోండి, మన గమ్యస్థానం చేరిన తర్వాత దీని గురించి ఆలోచిద్దామన్నారు. ఆమెకు కాసేపటికి ఆ నొప్పి తగ్గిపోయింది, నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రలేక జారుకున్నారు ఆమె. తర్వాత ఫ్లైట్ డెస్టినీకి చేరిన తర్వాత ఆయన అడిగారు, మీరు దాన్ని ఊసేశారా, నోట్లోనే పెట్టుకున్నారా? లేదండి ఉంది అని. దాన్ని ఇలా తీసివ్వండి అన్నారు. ఇచ్చాక దాన్ని కడుక్కొని ఆయన తన కోట్ జోబులో వేసుకున్నారంట. అప్పుడు ఆమెతో చెప్పారు, అమ్మా ఇది ట్యాబ్లెట్ కాదు, ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేవు, ఇది నా కోట్ గుండి మాత్రమే అని. ఒక డాక్టర్ ట్యాబ్లెట్ అని ఇవ్వగానే దాన్ని ఆమె నమ్మి తన నాలుక కింద పెట్టుకోవడం వలన మైండ్ తనకి ఎటువంటి సంకేతాలు పంపించింది, నీ జబ్బు నీకు తగ్గుతోంది, శారీరకంగా కూడా ఈ విధంగా చాలా ఎఫెక్ట్ ఉన్నదాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. దీని గురించి మనం అందరము అవగాహన పెట్టుకోవాలి, తెలుసుకోవాలి, పాటించాలి కూడా జీవితంలో. చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఒక ఫుడ్ తింటున్నారు, ఇందాక ఆమె అడిగారు నాన్ వెజిటేరియనా వెజిటేరియన్ అని, మీరు ఏ ఫుడ్ అన్నా తినండి, కానీ తినేటప్పుడు ఈ ఆహారం నా శరీరంలోకి వెళ్ళి నాకు ఎంతో శక్తినిస్తుంది, నాకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, పుష్టినిస్తుంది అనే మైండ్ సెట్తో మీరు తిన్నారనుకోండి, అది చాలా చక్కగా మీకు పనిచేస్తుంది. నాన్ వెజ్ తింటుంటారు, తాతయ్య చెప్పారు తినకూడదని, నేను తింటున్నాను అని తిన్నారనుకోండి మీరు, దానివల్ల మీకు ఎటువంటి పోషక పదార్థాలు లభించవు. పోనీ సాత్విక ఆహారం తింటున్నారు, తినేటప్పుడు ఏంటో దీంట్లో ఏమీ లేవు, ఆరోగ్యవంతమైన ఆహారం తినకుండా నేను ఇలా తినాల్సి వచ్చింది మీరు తింటూ ఉన్నారు, దాని నుంచి ఏ పోషక పదార్థాలను మీ శరీరం స్వీకరించదు. సో ఫస్ట్ మన మైండ్ సెట్, మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఏమి తీసుకుంటున్నా, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నా ఆ ఆహారం మనకి ఎంతో మంచి చేస్తుంది అనే ఉద్దేశంతోనే మనము తినాలి. ఫస్ట్ ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ మనము మన శరీర ఒక గురువు చెప్పారనో ఒక డాక్టర్ చెప్పారనో కాకుండా మన సిస్టమ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మనకి ఐరన్ కావాలి, మరి కాల్షియం కావాలి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరం. ఇవి ఏ ఆహార పదార్థాల్లో ఉన్నాయి, ఒక చిన్న నాలెడ్జ్, ఒక మనం ఆ సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని మన జీవితంలో పాటిస్తే మనకు పోషక పదార్థాలు ప్రతి పదార్థంలోనూ దొరుకుతాయి. మనం తినే పండ్లలో, ఆహారంలో ఐరన్ అనుకున్నాం, వాటర్ మెలన్, ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ
వాటర్ మెలన్ ఆరెంజెస్ వీటన్నిటిలోనూ చాలా బాగా దొరుకుతుంది. టమోటాలో రోజువారి వంటలో వాడుకునే కూరగాయల్లోనూ ఇంకా డ్రై ఫ్రూట్స్ అనుకోండి, కిస్మిస్లు తీసుకోవచ్చు, డేట్స్ తీసుకోవచ్చు, వీటన్నిటిలోనూ పుష్కలంగా ఉంటుంది. తోటకూరలో, పాలకూరలో, గ్రీనీ వెజిటబుల్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ వీటన్నిటిలోనూ వస్తుంది. సో మీరు వాటిని చూడంగానే అరే ఈ ఆహారాన్ని నేను తింటున్నాను, నాకు పుష్కలంగా ఐరన్ వచ్చేస్తుంది. మీరు ఎట్లా ఆలోచించండి. నాన్ వెజిటేరియన్లో హీమ్ అండ్ నాన్ హీమ్ అని అన్నట్టుగా ఉంటుంది. అంటే కొన్ని ఎగ్స్, మీట్, ఫిష్ వీటన్నిటిలోనూ ఐరన్ కంటెంట్ తొందరగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ నాన్ వెజిటేరియన్లో వీటన్నిటిలోనూ మనం ఇందాక చెప్పుకున్న పప్పు ధాన్యాలు, మాంసకృతులు, ప్రతి పప్పు ధాన్యాల్లోనూ ఉన్నాయండి. ఎన్నో రకాల పప్పు ధాన్యాలు మనకున్నాయి. ప్రతిరోజు పెసరపప్పు, కందిపప్పు, ఇంకా మనము బఠానీలు, వాటిని హోల్ గ్రెయిన్స్ గా తీసుకుని అలవాటు చేసుకోండి. శనగ గుగ్గుళ్ళు, పెసర గుగ్గుళ్ళు, అలసందలు, వీటన్నిటిని మీరు రోజు ఒక రోజువారి రోజులో ఒక పూట అలా తీసుకోండి. ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని ఒకసారి మీరు తినలేని వాళ్ళు ఉంటారు. ఇంతకు ముందు కూడా నాకు చెప్పినట్టు గుర్తు, 60-40 రేషియోలో, అంటే ఈవినింగ్ స్నాక్స్ గాను నైట్ ఫుడ్ గాను దీన్ని తీసుకోండి. మీరు ఎంత బాగుంటుంది ఆరోగ్యం, అది తినేటప్పుడు ఫీల్ ఇట్ అండ్ టేక్ ఇట్. కాల్షియం కావాలి. నువ్వుల్లో ఎంత ప్లెంటీ ఆఫ్ కాల్షియం ఉంటుంది, తోటకూరలో ఉంటుంది. ఇంకా పాలు, మీగడ, పెరుగు, చీజ్, బటరు, పన్నీరు వీటన్నిటిలోనూ, మిల్క్ ప్రోడక్ట్స్ లో అన్నిటిలోనూ ఉంటుంది. మీరు తినేటప్పుడు దాన్ని ఫీల్ అయ్యి నేను ఇది తింటున్నాను, నా శరీరానికి కాల్షియం అందుతుంది. ఇంకా కొంతమందికి ఎంత తింటున్నా కూడా ఎందుకో పోషక పదార్థాలు సరిగా వాళ్ళకు వంట పట్టవు అని వాళ్ళు అనుకుంటుంటారు. కారణం ఏంటంటే మనము తినే ఈ ప్లాస్టిక్ కంటైనర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఆహార పదార్థాలని ప్లాస్టిక్ వాటిలో మనము ప్యాక్ చేసి వేడివేడి పదార్థాలను తీసుకుని వచ్చి తింటుంటాము. వీటన్నిటి వలన ఏంటంటే మన జీర్ణక్రియకి అవగాహన ఉంటుంది. తిన్న ఆహారం అంతా జీర్ణమయ్యి ప్రేవుల్లో నుంచి సూక్ష్మ నాళికల ద్వారా రక్తంలోకి పీల్చుకోబడతాయి పోషక పదార్థాలన్నీ. కొంతమందికి ఈ ప్రేవుల మీద ఒక సన్న లేయర్ ఏర్పడి ఉంటుంది. ఆ ప్లాస్టిక్ అంతా ఒక చిన్న లేయర్ లాగా ఏర్పడి ఉంటుంది. అటువంటి వాళ్లకు ఈ పోషక పదార్థాలు తీసుకోవడం కష్టం అవుతుంది. ఎంత తిన్నా శరీరానికి అందదు అని ఉంటుంది. దిస్ అలా సింపుల్ లాజిక్, సింపుల్ సైన్స్, మనం అవగాహన చేసుకోవాలి. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా మన బాడీ ఇస్ అ ఆటోమేషన్, తనకు తాను రిపేర్ చేసుకునే శక్తి ఉంది. నెలలో ఒకరోజు లంఘనం పాటించాలి, క్లీనింగ్, క్లెన్సింగ్ జరుగుతూ ఉంటుంది రైట్. అంతేకాకుండా వీటి ఈ విధంగా తినేటప్పుడు ఎక్కువ సిట్రిక్ ఫ్రూట్స్ని ఎక్కువ తినాలి. మనము ఈ నిమ్మకాయని, నిమ్మకాయ ఉప్పు ఉప్పు కొంచెం తగ్గించేసి నిమ్మకాయని ఉప్పు బదులుగా నిమ్మకాయని వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు ఉప్పు తగ్గించడం అనే విషయం ఇక్కడ చెప్పాను అంటే, మనం చూస్తుంటాం ఇంట్లో ఊరగాయలు, ఉప్పు మిరపకాయలు మన నానమ్మలు అమ్మమ్మలు చేస్తుంటారు. సో ఇవన్నీ ఏమైతే ఉప్పులో ఊరబెట్టి పెట్టడం వలన గట్టిపడతాయి. అంటే ఉప్పుకు ఒక పదార్థాన్ని గట్టిగా చేసే అవకాశం ఉంటుంది. రోజు ఎంత ఉప్పును తింటున్నాం, ఎన్ని సంవత్సరాలు తరబడి తింటున్నాం అంటే మన ప్రేవులు ఎలా ఉన్నాయి, మన కండరాలు ఎలా ఉన్నాయి. సో ఉప్పు శాతాన్ని మీరు నిదానంగా తగ్గిస్తూ ఉండడం వలన మీ పెల్విక్ రీజియన్, మీ కడుపు, మీ గర్భాశయము, అక్కడి కండరాలు ఇవన్నీ కూడా కొంచెం స్మూత్గా అవుతూ వస్తాయి. అవునా అండి? చూడండి, చిన్న చిన్న మన రోజు తినే ఆహారంలోనే మనం గొప్ప సైన్స్ లేదు, ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు, సింపుల్ సైన్స్, అవగాహన. సో మనకి ఇది లోపం ఉంది, ఇది దేంట్లో దొరుకుతుంది, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, తిన్నా కూడా మనకి ఎందుకు శక్తి రావడం లేదు, ఎక్కడ లోపం ఉండవచ్చు. ఇన్సైట్ఫుల్, ఇన్సైట్ చేయండి. ఏదో ఒక మనం ఒక మిచ్చలు కొట్టుకొని పోతున్నాం, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అట్లనే. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని మన జీవన విధానంగా మార్చుకున్నప్పుడు మనకి ఏది కష్టం కాదు. సో ఈ విధంగా బిడ్డ పుట్టక ముందే, భార్యాభర్తలు అయినప్పుడే, లేదు యువతి యోగులుగా ఉన్నప్పుడే మీ శరీరాన్ని మీరు ఈ విధంగా శక్తి పరిపుష్టంగా చేసుకున్నారు, పొటెన్షియాలిటీ పెంచుకున్నారు, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచుకున్నారు,
ఎంత బాగుంటుంది చూడండి. చాలా వరకు ఆడవాళ్ళ గురించే మాట్లాడతారు, ఈ ఆహారం తీసుకోవాలి, ఈ మందులు తీసుకోవాలి. ఒక స్త్రీ అండాలతోనే కాదు కదండి, శుక్రకణాలు కూడా అవసరం కదా. సో పురుషుడు కూడా ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నా, సిగరెట్ తాగేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, ఇంకా వేరే గుట్కాలు ఇవన్నీ తీసుకునే లోపలికి టాక్సిన్స్ అలవాట్ల రూపంలో వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నెమ్మదిగా వాటిని తగ్గించుకోండి. మంచి బలవర్తమైన ఆహారం తీసుకోండి. యు డ్రీమ్ ఇట్ లేదు, మీరు ఆల్రెడీ మీకు బిడ్డ ఉన్నారు, ఈ విధంగా మీరు పాటించి రెండో బిడ్డకి సన్నద్ధం కాండి, మీకు తేడా మీకే తెలుస్తుంది. లేదు మీకు ఇంకా కొత్తగా పెళ్ళయింది, భార్య భర్తలు ఇంకా ప్లాన్ చేస్తున్నారు, ఒక్క సంవత్సరం పాటు ఈ విధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకున్న తర్వాత చూడండి అద్భుతాలు జరుగుతాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం మనం ఆలోచించిన అవసరం లేదు, అది ఒక పెద్ద ట్రెషర్, మనకు ఒక పెద్ద ఆస్తి, పెద్ద ధనం. ఎంతమంది ఇంట్లో అలా ఉన్నారండి, పిల్లలు చీటికి మాటికి హాస్పిటల్కి తిరుగుతుంటారు, పిల్లలు జబ్బులు పడితే మానసిక వేదన ఎంత చెప్పండి. సో ఇది అవగాహన. ఒక రైతు పొలం పంట వేసే ముందు పొలాన్ని ఎంత చక్కగా పరిరక్షించుకుంటాడో, ప్రతి స్త్రీ పురుషుడు తమ జీవితాలని, తమ శరీరాన్ని తమ అంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు అండ్ మైండ్ సెట్ కూడా, ప్రతిరోజు మంచి ఆహారం తీసుకునేటప్పుడు ఇది నా కోసం, నేను శక్తివంతంగా ఉండడానికి, నాలో శక్తివంతంగా తయారు కావడానికి, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచుకోవడానికి, మంచి బిడ్డ మా జీవితంలోకి రావడానికి, మీరు ఈ విధంగా ప్రయాణం చేయండి ఒక సంవత్సరం కాలం పాటు. ఆ తర్వాత చూడండి అద్భుతాలు చేయగలుగుతారు. సో వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అన్నకంటే మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, దాంట్లో ఏ ఏ పదార్థాలు ఉన్నాయి, మనకి ఎంతవరకు అవసరం, మనం చేసే పని ఎటువంటి పని, దానికి ఎన్ని కెలరీస్ ఖర్చు అవుతున్నాయి, ఈ విధమైన అవగాహనతో మీరు ముందుకు వెళ్ళండి. జీవితాన్ని ప్రతి వ్యక్తికి, అంటే ఒక్క తల్లిదండ్రులు కాబోయే వాళ్ళు, నడి వయసు స్త్రీలు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు, ఈ వీడియోని మీరు చూస్తున్నారు, ఈ విషయాలను అవగాహన చేసుకోండి. ఏమి తిన్నా తినేటప్పుడు, అందుకే తినేటప్పుడు పెద్దలు చెప్పేవాడు మాట్లాడొద్దండి, టీవీ చూడొద్దండి, ఇంకొకటి ఇంకోటి చేయొద్దండి, ప్రశాంతంగా దాని మీద ధ్యాస పెట్టి, ఇది కూడా ఒక మెడిటేషన్ లాంటిది. తినేటప్పుడు తినే దాని మీదే ధ్యాస పెట్టి శ్రద్ధగా భోంచేయండి, ఒక పూజ చేసినట్టు మీ పోషణ్ని, మీ ఉదరాన్ని పోషించుకోండి. చక్కగా మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. పాటిస్తారు కదా సెలవు, మరి